హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే ఎగ్ మసాలా కర్రీ అయితే మీకు ఈరోజు చేసి చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంది ఇది రైస్లో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఫైవ్ ఎగ్స్ నేను బాయిల్ చేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి ఫస్ట్ పొయ్యి పైన బాండి పెట్టుకొని దానిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దాన్ని పొడువుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు నార్మల్గా ఫ్రై చేసుకోవాలి నేను చూపించిన విధంగా అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్ లో ఈ ఆనియన్ మొత్తం అందులో వేసుకోవాలి నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మాలంటి కొత్త వాళ్ళని అయితే సపోర్ట్ చేయండి ఇప్పుడు రెండు టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకున్న ఆనియన్స్లో దాన్ని వేసుకోవాలి ఒక ఇరవై వరకు జీడిపప్పులు అయితే పడతాయండి ఆ జీడిపప్పులు అందులో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి వాటర్ వేయకుండా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఆ పేస్ట్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడైతే మనం వేరే మసాలా రెడీ చేసుకుందాము దానికోసం ఒక బౌల్ తీసుకున్నాను బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఒక చిన్న కప్పు పెరిగైతే సరిపోతుందండి దానిలోకి పసుపు కారం ఉప్పు ధనియా పౌడర్ వేసుకోవాలి అలానే గరం మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు మనకి ఎంత కారం ఉప్పు తింటామో అంత అయితే వేసుకుంటే సరిపోతుందండి సపరేట్గా మళ్ళీ కూరలో అయితే వేయాల్సిన అవసరం లేదు అందుకని నేనైతే రెండు స్పూన్ల కారం కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఆ పెరుగులో మొత్తం మసాలా అంతా కలిసేటట్టు మంచిగా అయితే ఒక పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలండి నేను చూపించిన విధంగా అయితే రెడీ చేసుకోండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ముందుగా ఉడకపెట్టుకున్న ఎగ్స్ని పైన తోలంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని దాన్ని చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలి ఫోర్ సైడ్స్ కూడా ఇప్పుడు మనం దాన్ని ఫ్రై చేసుకుందామండి పొయ్యి పన బాండి పెట్టుకొని చిటికెడ పసుపు చిటికెడ కారం కొంచెం ఉప్పు వేసుకొని స్పూన్తో కలుపుకున్నాక దానిలో ఎగ్స్ అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి స్పూన్ అయితే పెట్టొద్దండి స్పూన్ పెట్టడం వల్ల ఎగ్ కట్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకనే నేను బాండీ హ్యాండిల్తోనే ఎగ్స్ని అయితే హ్యాండిల్ చేస్తున్నా అయితే బాగుంది కదా నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఫ్రై అయిపోయింది అవి ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు అదే బాండీలోనే చెక్కా లవంగా ఇలాచి హోల్గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి వేసుకున్నాక ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొని పొడుగుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి అలానే కరివేపాకు కూడా వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా జీడిపప్పు పేస్ట్నైతే అందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి అలానే పెరుగు కలిపేసుకొని పెట్టుకున్నాం కదండి ఆ పెరుగును కూడా అందులో వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఆయిల్ అంతా పైనకి తేలింది కదా చాలా స్మెల్ వస్తుందండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి వాటర్ వేసుకున్నాక కొంచెం ఉప్పు కూడా చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి చూసుకున్నాక ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకుందాము నాకు కొంచెం ఉప్పు సరిపోలేదు అనిపించింది ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకుంటున్నానండి ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టుకుందాము ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి చూడండి ఆయిల్ అంత పైన తేలింది చాలా బాగుందండి కర్రీ అయితే నేను నైట్ చేసుకొని తిన్నాము ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి అంతేనండి రోటీ చపాతి పూరి దేనిలోకైనా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి అందరికీ బాయ్